కొట్టావులారా బాబు, కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి. పేకలో ముందు కొట్టినోడే డబ్బులు ఇస్తారు, ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు. దానిదేముంది, పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచింది. అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే, వెళ్ళి సొక్క సేప మొక్క అట్రా. ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్దే, మంచి పని కూడా పంపించు. పంపిస్తాంరా, ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతావు. అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్, అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను. మూడేళ్ళ నుంచి తాగుతున్నావు, ఒక్కసారి బిల్లు కట్టావా? సిగ్గుందా నీకు? సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం? వద్దు, సీరియస్ అవ్వద్దు. మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారని చెప్పాను కదా బాబాయ్, మరి నాకేం ఇస్తావు? నాకు ఫీల్ అవ్వ కదే ఇస్తాను. సాలే ఆపు, పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తాను, కట్నం లాగానే ఇస్తానని. ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా చూడు, మర్యాదగా బిల్లు కట్టు, లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా, కనీసం ఉల్లి చుక్క కొడిగిన. నీకు నాకు జోకులంటే అప్పటికేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు. అదే ఫీలింగ్ పోన్లే, కాళ్ళు పట్టుకుని అడుగుతాను పంపించా. నిన్ననే లాభం రా, మా అత్తగారిని మాంగారిని అనాలి, నా నోటికాడి కళ్ళులాగెత్తారు వాళ్ళు చెప్తాన. మూడు కాయలు రాసుకో. ఏయ్ చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళు మోసం చేయడం తప్పండి. తమరం ఉయ్యండి, చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తానని అనుకున్నావా? బుద్ధిబలంతో, బుద్ధిబలంతో. నీకు బుద్ధి లేదని రండి, సంగతి ఏం చేశావు? ఒరే పొగాక ముఖం, ఈ నోట్లో పెట్టుకున్నాడు, నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ పెట్టుకో. ఏంటంటే దాని నుంచి కండబలం బుద్ధిబలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నా, నీలాంటి ఈజీగా యథమని చేస్తాను తెలుసా? ఏంటి నన్నే యథమని చేసేస్తావేంటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు యథమని చేస్తావా? చేస్తాను రా, పందిమా పందమే. ఒకటోసారి నేను మీ గురుగారిని యథమని చేసినప్పుడు మా ఊళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు, అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి అని గ్యారంటీ ఉండాలి. అయితే మా సొక్కమని బయట ఇద్దాం. సొక్కన్నెవర్రా? మా గురుగారు మరదలండి. ఏం చేస్తుంటే బయటకు వస్తే కొడుతున్నా, లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకి కరెక్ట్. మూడోసారి చొక్కమ్మను బయటకి తీసుకురావాలి. అలాగేనండి, చొక్కమ్మ నీళ్ళు చూడక చాలా. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదే ఒప్పుకుంటాను. అయితే పని నేను ఒప్పే. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రా చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ఆ ముంత మూతికి తగలదు, సేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతికి తగలకుండా మొత్తం తాగేస్తాం. అయిపోయింది, ముంత సేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబా. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబా. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి ఎక్కడికి వెళ్ళను తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెట్టేస్తావా? నీతో లెక్కెట్టేస్తాను కూడా. ఏంటి ఎగసెకాలా? ఏదో ఒకసారి యథవం చేసావని ప్రతిసారి యథవం చేసేద్దాం అనుకున్నాను నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి. తొందరలో కట్టించండి, మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది. చూసావా, మీ ఓళ్ళు కూడా నువ్వు యథం అవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మనం రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం అది కాస్క లేవు లేవు. ఏంటయ్యి సొక్కల? నువ్వు చూపిస్తానని ఆకాశంలో కదా. అయి నచ్చత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పాను. ఏం కావాలి పెట్టుకోండి. అలాగే ఏంట్రా నీ అబ్బా, నన్ను అర్థం చేస్తే నీ సంతోషరా? ఏంటి బాటిలో బిడ్డలతో వచ్చాడు, ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యో చాలు, ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్. ఈ నలుగురు సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఇరు రోడ్లకు కనపడుతున్నా నీ కళ్ళకి? నేను సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా. పేల్చేస్తారు, అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకర్. సిగరెట్ ప్యాకెట్.
యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా. వచ్చినదా? నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చి వచ్చేతాను. సూపర్ టైమింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు. ఈడన్నాడు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా అన్నాడు. ఈడన్నాడు కాదే హే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు ఇల్లే హే విమానం హెలికాప్టర్ సౌండ్ వస్తుందేంటి, రాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ రాకెట్ వేసుకొస్తాడా, ఆడ ఎవడో బస్ వేసుకొచ్చేస్తున్నాడు హే అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియదు నాకు మళ్ళీ, అందుకే ఆడ మీద మోకాల్లో ఉంది. ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు, నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా వస్తా. ఈడన్నాడు అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు, నాకు ధైర్యంగా ఉంది నేను ఎల్లు చూసొస్తా అన్నాడు. వచ్చాడు రా, ఈడు చూస్తాడు వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా, నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను, అయ్యేవి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రన్ సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో? నేనే. అయ్యి డ్రన్ సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో? నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. ఇంకా నువ్వు అప్పేసుకున్నావు ఎదవ. మూడు సార్లు నిన్ను ఎదవని చేసేసాను, కమాన్ సొక్కమ్మన్ రమ్మనా. నేను పిలవను. ఓన్లే నేనే లోనకి వెళ్తాను, అక్కడే బెటర్. వద్దులే దాన్నే బయట పిలుస్తా, అదే బెటర్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్? గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈ న్యూస్? నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారు ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. ఆ నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతానలే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దింది అది కానీ తెలియదు. ఒరే నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి అనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మామా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? Tea, sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. Mamaya, you didn't suddenly go to jail and you didn't take tea? No, no. Ah! Crash. Ah! Mamaya, tiffin ready. Mamaya, tiffin ready. Mamaya, tiffin ready. ఎందుకంత కట్టిగరుస్తావు? మరి ఊపిరాయిపోయినట్టు ఇలా బీసిపోతారో రా. నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరూ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటుంది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశాను రా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అండి? అదే ఎవరా అమ్మాయి? ఏమో రా, పొద్దు పొద్దు అడ్రస్ కూడా చెల్లింది. అయి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా. మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. హార్ట్ అటాక్ వచ్చేది హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం అంటావా? ఎప్పుడు ఇస్తే తర్వాత చూద్ది, కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చి తినేవా? అబ్బా ఇడ్లీలు ఏంటి అంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసిన. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లో ఉన్నారు, అడ్రస్ తేడా వస్తే దుక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్ సేమ్ జిమ్, ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ. మీరు ఎక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి, నాన్ సెన్స్, ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తా. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్య విజిటింగ్ కార్డు ఇచ్చిందంట, ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం.
ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను. ఈ ఐటెం చూసారా, 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాడ్స్ లా అయిపోతాయి. ఈజీ, అవసరం లేదండి. ఆల్రెడీ మా మామకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ రాడ్స్ వేశారు. రియలీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా, బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మామా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలు, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను, దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ ఎడ్విన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 అవర్స్ సర్వీస్? అన్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ, థ్యాంక్ యూ. నీకోసమే, ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. ప్రమాజీ.